డీటెయిల్స్ చూస్తే ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. అక్రమార్కులు యథేచ్ఛగా తరలిస్తూ అనుమతి లేని లేఅవుట్లతో ఫ్లాట్లు వేసి అక్రమంగా కొండ మట్టి తరలిస్తూ ప్రజల దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. అనేక మార్లు సమాచారం ఇచ్చిన గిద్దలూరు రెవెన్యూ అధికారులు మామూలు మత్తులో అక్రమంగా తరలిస్తున్న మట్టిని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై గిద్దలూరు తహసీల్దార్ రాజా రమేష్ ప్రేమ్ కుమార్ దృష్టికి పాత్రికేయులు తీసుకెళ్లగా ఆయన స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా మట్టిని తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటు చర్యలు తీసుకుంటామన్నారు. మట్టి తరలించే వాహనదారులను పిలిపించి అవగాహన కల్పిస్తామని తెలిపారు. సీదర్ గాని తోలుతున్నాయి, మొత్తం ఫోటోలు తీయాలి నువ్వు. మొత్తం వచ్చిన కొన్ని ప్రాంతాల్లో మట్టి అక్రమంగా తవ్వుతున్నారని చెప్పేసి తెలియజేశారు. వాటి మీద చర్య తీసుకోవడానికి వెంటనే విఆర్ వాళ్ళని విఆర్ఎల్ని అవి కనుక్కుని వాళ్ళ మీద రిపోర్ట్ రాస్తామని చెప్పేసి పంపించడం జరిగింది. ఎవరైతే ఈ విధంగా చేస్తున్నారో వారి మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నారో వీళ్ళందరికీ కూడా ఈ జేసీబీ ఓనర్స్ని కానివ్వండి, ఈ ట్రాక్టర్ ఓనర్స్ని వీళ్ళందరినీ కూడా సమావేశం నిర్వహించి వీళ్ళందరికీ కూడా ఇటువంటి పనులు చేయవద్దని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఇటువంటి చేసినట్లయితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా రెవెన్యూ అధికారులు ఎవరైతే విఆర్ఓ ఉన్నారో వీళ్ళందరికీ కూడా వాటి యొక్క సమాచారాన్ని సేకరించి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తెలియజేస్తారు.